శివరాత్రికి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రం దేవస్థానం ఈవో యాళ్ల సూర్యనారాయణ తెలిపారు శివరాత్రికి తెల్లవారుజామున మూడు గంటల నుండే దర్శనానికి అనుమతి ఇస్తున్నామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సంవత్సరం సుమారు యాబై వేల నుండి అరవై వేల మంది వరకు భక్తులు క్షీరారామలింగేశ్వర స్వామిని దర్శించుకునే వీలుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే చలువ పందిళ్లు బారికేడ్లు క్యూ లైన్స్ అదనపు లైన్లు ఏర్పాటు చేశామని వివరించారు ఆలయంలో రెండు రకాల దర్శనాలు ఉంటాయని ఒకటి ఉచిత దర్శనం కాగా రెండవది ప్రత్యేక దర్శనంగా ఉంటుందని ప్రత్యేక దర్శనం టికెట్ ధర యాభై రూపాయలుగా నిర్ణయించామని తెలిపారు అదేవిధంగా అభిషేకానికి కూడా యాభై రూపాయలు టికెట్ ఉంటుందని వెల్లడించారు తెల్లవారుజామున మూడు గంటల నుండి భక్తులని దర్శనానికి అనుమతిస్తున్నాం అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అభిషేకాలు రాత్రి తొమ్మిదిన్నరకు అభిషేకాలు జరుగుతాయి అలాగే శ్రీ స్వామివారి దర్శించుకునే భక్తులు ఈ సంవత్సరం సుమారు యాభై వేల నుండి అరవై వేలు వరకు దర్శించుకుంటారని అంచనా శ్రీ దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది చలువు బందిర్లు భారీ గేట్లు క్యూ లైన్సు అదనపు క్యూ లైన్సు ఏర్పాటు చేయడం జరిగింది రెండు రకాల దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత దర్శనం అలాగే ప్రత్యేక దర్శనం ప్రత్యేక దర్శనం యాభై రూపాయలు అలాగే అభిషేకాలు ఉంటాయి అలాగే శ్రీ స్వామివారి దర్శించుకునే ప్రతి భక్తుడు మాస్క్తో కంపల్సరీ అని పెట్టడం జరిగింది మాస్క్తో ప్రవేశించి శానిటైజేషన్ రాసుకుని భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు అనుసరించి దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తదనుగుణంగా ఇతర దేవస్థానం నుంచి పది మంది సిబ్బంది అలాగే ప్రత్యేకాధికారిని కూడా నియమించడం జరిగింది అలాగే వివిధ సేవా సంస్థల నుంచి రెండు వందల మంది వాలంటీర్లు కూడా వారి సేవలను అందిస్తారు అలాగే వివిధ శాఖలు సహాయ సహకారాలు తీసుకుంటున్నాం పోలీస్ శాఖ వారు పట్టణం అంతా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టమైన బందోబస్తు అలాగే ఆరోగ్య శాఖ వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు అలాగే పారిశుధ్యం మున్సిపాలిటీ వారు వివిధ అలాగే సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రతి భక్తుడికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి దర్శనం అనంతరం మంచినీటి సదుపాయం మంచినీటి వాటర్ ప్యాకెట్లు అలాగే బటర్ మిల్క్ ప్యాకెట్లు వివిధ రకాలైన ప్రసాద వితరణ కూడా భక్తుల ద్వారాను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శ్రీ స్వామివారిని దర్శించుకునే భక్తులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజాము ఐదు మూడు గంటల నుంచే కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ప్రవేశించి శ్రీ స్వామివారిని దర్శించుకుంటారని కోరుచున్నాం